మనువాడటానికి ఒకడు, మనసులో పుట్టే కోరికలకి మరొకడిని మెయింటైన్ చేసింది ఓ పతివ్రత. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈమె ఆ నేటి పతివ్రత. పేరు తను, వయసు 22 సంవత్సరాలు. ఈమెది ఉత్తరప్రదేశ్ బదౌన్ నిజామాబాద్ గ్రామం. ఈమెకు సన్నీ అనే ఓ ఫ్రెండ్ ఉన్నాడు. అయితే కాలక్రమేణా ఫ్రెండ్ పోస్ట్ నుండి లవర్ పోస్ట్ కి వచ్చాడు. అలా ప్రేమికులుగా మారిపోయిన ఇద్దరు ఒకటైపోయారు. తిరగాల్సినంత తిరిగారు, గడపాల్సినంత గడిపేశారు. అయినా ఒకరిపై మరొకరికి ఇష్టం చావలేదు. దీంతో తమది ఖచ్చితంగా ప్రేమే అనుకున్నారు. ప్రేమని తెలిసాక ఆలస్యం ఎందుకని పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. కానీ ఇద్దరికి ఉద్యోగాలు లేవు, దమ్మిడి సంపాదన లేదు, జేబులో చిల్లిగవ్వలేదు. ఇద్దరు పేరెంట్స్ మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్లే. దీంతో ముందు నువ్వు ఏదైనా ఉద్యోగంలో చేరమంది ప్రియురాలు. కొంతకాలం డబ్బు సంపాదించాక పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామంది. అది సన్నీకి కూడా బాగా నచ్చేసింది. దీంతో ఓ ప్రైవేట్ కంపెనీలో సన్నీ జాబ్ సంపాదించాడు. ఇక లైన్ క్లియర్. కొన్ని నెలలు జాబ్ చేసి డబ్బు కొంత వెనకేసుకుని ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. అయితే స్టోరీ మొత్తం ఇక్కడ నుండే మారిపోయింది. అది ఎలాగంటే, ఈ సన్నీకి బదౌన్ సివిల్స్ లైన్ లోని సుభాష్ నగర్ ప్రాంతంలో శివాన్స్ గౌతమ్ అనే ఓ ఫ్రెండ్ ఉన్నాడు. ఈ గౌతమ్ తండ్రికి ఓ కిరాణా షాప్ ఉంది. తండ్రి కొడుకులిద్దరూ ఆ షాప్ ని చూసుకునేవారు. అయితే గౌతమ్ చదువుకోవటంతో ఇంట్లో వాళ్లంతా అతన్ని ఏదైనా జాబ్ చేసుకోమన్నారు. గౌతమ్ కి కూడా అదే కరెక్ట్ అనిపించింది. అయితే సడన్ గా ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది అనుకున్నాడు. ఈ రోజుల్లో చిన్న చిన్న జాబ్స్ కి కూడా ఎవరో ఒకరి రికమెండేషన్ ఉంటేనే జాబ్ దొరుకుతుంది. అలాంటప్పుడు తను ఏ రికమెండేషన్ లేకుండా జాబ్ ట్రయల్స్ వేసినా పెద్దగా యూజ్ ఉండదు అనుకున్నాడు. దీంతో తను తనకు తెలిసిన ఎవరైనా కాంటాక్ట్ అయ్యి జాబ్ సంపాదించాలి అనుకున్నాడు. ఇక అప్పుడే ఈ గౌతమ్ కి తన ఫ్రెండ్ సన్నీ గుర్తొచ్చాడు. ఈ సన్నీ ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండటంతో అతన్ని కాంటాక్ట్ అయ్యి తన సిచ్యువేషన్ మొత్తం చెప్పి అర్జెంట్ గా తనకి ఓ జాబ్ చూడమన్నాడు. గౌతమ్ పరిస్థితి అర్థం చేసుకున్న సన్నీ తను పనిచేస్తున్న చోటే గౌతమ్ కి జాబ్ చూపించాడు. అలా ఇద్దరు ఒకే చోట కలిసి పనిచేయటంతో మామూలుగా ఉండే ఫ్రెండ్షిప్ కాస్త క్లోజ్ ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఇద్దరు ఒకరింటికి మరొకరు వెళ్లటం మొదలు పెట్టారు. అప్పుడప్పుడు గౌతమ్ షాప్ లో కూడా సన్నీ కూర్చునేవాడు. అంతలా దినదినాభివృద్ధి చెందింది వీళ్ళ ఫ్రెండ్షిప్. ఆ క్లోజ్నెస్ తోనే సన్నీ తన గర్ల్ ఫ్రెండ్ ని గౌతమ్ కి పరిచయం చేశాడు. అలా తనకి పరిచయమైన తనుతో ఈ గౌతమ్ చనువు పెంచుకున్నాడు. మరోపక్క తను కూడా తనకు పరిచయమైన గౌతమ్తో మాట్లాడటం స్టార్ట్ చేసింది. కొత్త పరిచయం ఆమెకు సరికొత్త ఆనందాన్ని తెచ్చిపెట్టింది. ఆమె గౌతమ్ కి అతి చనువు ఇచ్చింది. దీంతో రెచ్చిపోయాడు గౌతమ్. ఇద్దరూ కలిసి శృంగార యాత్ర మొదలు పెట్టేశారు. కొంతకాలం ఇద్దరు ఎంజాయ్ చేశారు. అయితే ఈ విషయం ఇద్దరు సన్నీకి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. గౌతమ్ తన ఫ్రెండ్ లవర్ ని లాక్కున్నానని ఎప్పుడూ అనుకోలేదు. ఇద్దరు కలిసి సన్నీని వెర్రి పుష్పాన్ని చేసేశారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఈ తను గౌతమ్ తో కలిసి గడుపుతుంది కానీ అతనితో రిలేషన్ ని సీరియస్ గా తీసుకోలేదు. అందినంత సుఖంతో తన శరీరానికి తృప్తి కలిగేదాకా గౌతమ్ తో ఉందామనుకుంది. పైగా ఈ రిలేషన్షిప్ లో గౌతమ్ తనుకి కావలసినప్పుడల్లా డబ్బిచ్చేవాడు. దీంతో మరింత దగ్గరైపోయింది తను. గౌతమ్ దగ్గర అందినంత డబ్బుతో పాటు అందినంత సుఖాన్ని రెండింటిని పొందాలి అనుకుంది. కానీ శాశ్వతంగా అతనితో ఉండిపోవాలి అనుకోలేదు. టైం పాస్ లవర్ లా గౌతమ్ తో టైం పాస్ చేస్తూ తన కోరికల్ని తీర్చుకుంటూనే మరో పక్క మొదటి ప్రియుడు సన్నీతో కూడా ఉంటుంది. 2-in-1 లా ఇద్దరిని మెయింటైన్ చేయాలి అనుకుంది. అయితే ఈ తను గౌతమ్ విషయంలో సీరియస్ గా లేకపోయినా సన్నీ విషయంలో ఎంతో కొంత సీరియస్ గా ఉంది. నీకు గౌతమ్ కావాలా సన్నీ కావాలా అని అడిగితే ఆమె సన్నీకే ఓటేస్తుంది. కారణం గౌతమ్ తో తనది అట్రాక్షన్ అని తనకి ముందే తెలుసు. కానీ గౌతమ్ కి అట్రాక్ట్ అయ్యి అతనితో కొంతకాలం గడిపిన తర్వాత సన్నీతో ఉండిపోవాలి అనుకుంది. ఇద్దరితో ఉంటే తప్పేంటి అనుకుంది. అందుకే సన్నీకి తెలియకుండా గౌతమ్ ని మెయింటైన్ చేస్తూ వచ్చింది. అయితే ఆ సీక్రెట్ ని ఆమె ఎంతో కాలం దాచలేకపోయింది. ప్రియురాలు గౌతమ్ తో క్లోజ్ గా మాట్లాడటం సన్నీ గమనించాడు. ఇద్దరు బైక్ల మీద తిరుగుతూ ఉండగా కూడా చూశాడు. దీంతో సన్నీ ప్రియురాలికి వార్నింగ్ ఇచ్చాడు. నేను పరిచయం చేసిన నా ఫ్రెండ్ తో నువ్వెందుకంత క్లోజ్ గా ఉంటున్నావన్నాడు. నువ్వు అలా ఉంటే నాకు చాలా చిరాగ్గా ఉంటుందన్నాడు. దీంతో సన్నీకి తన వ్యవహారం మొత్తం తెలిసిపోతుందని జాగ్రత్త పడాలనుకుంది తను. దీంతో ఆమె, మేం జస్ట్ ఫ్రెండ్స్, అంతకంటే ఇంకేం లేదు, నువ్వేదేదో ఊహించుకోకంది. సన్నీ అనుమానాన్ని తన పర్ఫార్మెన్స్ తో పోయేలా చేయాలనుకుంది. కానీ సన్నీ మాత్రం చాలా స్ట్రాంగ్ గా తనుని అనుమానించాడు. దీంతో ఆమె ఇంకా గౌతమ్ తో కంటిన్యూ అయితే అసలుకే ఎసరొస్తుందనుకుంది. ఇక అప్పటి నుండి గౌతమ్ ని దూరం పెట్టడం మొదలు పెట్టింది. అయితే ప్రియురాలు తనని దూరం పెట్టడాన్ని భరించలేకపోయాడు గౌతమ్. ఆమెకు పదే పదే కాల్స్ చేస్తూ తనతో ఉండమని బలవంతం చేయటం మొదలు పెట్టాడు. దీంతో తను కూడా మళ్ళీ గౌతమ్ కి అట్రాక్ట్ అయ్యి మళ్ళీ అతనితో రిలేషన్షిప్ ని కంటిన్యూ చేసింది. అయితే ఆ విషయం క్లారిటీగా సన్నీకి అర్థమైంది. అనుమానంగా ఉన్న విషయం కాస్త ఫుల్ క్లారిటీ రావటంతో ప్రియురాలిని నిలదీశాడు సన్నీ. మొన్న అడిగితే జస్ట్ ఫ్రెండ్ ని అన్నావు కదా, మరి ఇప్పుడేంటి ఏకంగా అతని గదిలో నుండే వస్తున్నావన్నాడు. మీరిద్దరూ కలిసి గదిలోకి వెళ్లటం నేను చూశానటంతో ప్రియుడికి అంతా తెలిసిపోయిందని తను కూడా ఓపెన్ అయిపోయింది. ఏదో గౌతమ్ కి అట్రాక్ట్ అయ్యి తప్పు చేసా మళ్లీ చేయనంది.
కానీ ఆ మాటలు సన్నీ నమ్మలేదు. వాడు బ్రతికున్నంత కాలం నువ్వు గౌతమ్ కి మళ్లీ మళ్లీ అట్రాక్ట్ అవుతూనే ఉంటావు, అందుకే ఇద్దరం కలిసి అతన్ని చంపేద్దామన్నాడు. అలా చేస్తేనే నేను నీతో ఉంటా అనటంతో దానికి తను కూడా ఒప్పుకుంది. పైగా అప్పటికే గౌతమ్ తనతో ఉండమని సన్నీని వదిలేయమని ఇబ్బంది పెడుతూ ఉండటంతో టైం పాస్ పీరియడ్ చిటి చింపేయాలనుకుంది. దీంతో ఇద్దరు కలిసి గౌతమ్ ని పైకి పంపే ప్లాన్ చేశారు. తమ ప్లాన్ లో భాగంగానే ఏప్రిల్ 2న ఏం తెలియని వాడిలా సన్నీ గౌతమ్ కి ఫోన్ చేశాడు. అర్జెంట్ గా నిన్ను కలవాలి, మా ఇంటికి రా అన్నాడు. సరే అంటూ గౌతమ్ తన అన్న అభిషేక్ బండి తీసుకుని ఫ్రెండ్ ని కలిసి వస్తానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. అప్పటికే ఈ ప్రేమికులిద్దరూ గౌతమ్ ని చంపాలని సర్వం సిద్ధం చేసుకున్నారు. గౌతమ్ ఇంటికి రాగానే ఇద్దరు అతన్ని గట్టిగా పట్టుకున్నారు, కాళ్ళు చేతులు కట్టేసి కదలకుండా చేసి అరవకుండా నోరు కూడా కట్టేశారు. తరువాత ఇద్దరు కలిసి దుప్పటాన్ని గౌతమ్ మెడకు బిగించేశారు. ఓ పక్క అతనికి ఊపి రాడకుండా చేస్తూనే మరో పక్క రాడ్డుతో అతని తలపై మారు మ్రోగించి చంపేశారు. చంపాక శవాన్ని ఓ గోనె సంచిలో పడేసి ఆ రాత్రంతా ఇద్దరు ఆ శవం దగ్గరే రొమాన్స్ చేశారు. తెల్లారుతుండగా శవాన్ని తీసుకుని బండిపై ఇద్దరు కలిసి బరేలీలోని అటవీ ప్రాంతంలో శవాన్ని విసిరేసి ఇంటికి వెళ్లిపోయారు. అయితే ఏప్రిల్ 2న ఫ్రెండ్ ని కలుద్దామని వెళ్లిన గౌతమ్ మళ్లీ ఇంటికి రాకపోవడంతో అతని పేరెంట్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. తమ కొడుకు బండేసుకుని ఫ్రెండ్ కోసం వెళ్లి మళ్లీ ఇంటికి రాలేదని చెప్పారు. అయితే పోలీసులు మొదట ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు. బండేసుకుని ఫ్రెండ్ అని చెప్పి వెళ్లాడంటే ఇది ఖచ్చితంగా లవ్ మ్యాటర్నే, ఓ 2 రోజులకి అతనే వస్తాడులే అని సర్ది చెప్పారు. కానీ గౌతమ్ 2 రోజులైనా రాకపోవటంతో పోలీసులకు కూడా అనుమానం వచ్చి ఏప్రిల్ 5న కేసు నమోదు చేసుకుని గౌతమ్ కోసం వెతకడం మొదలు పెట్టారు. గౌతమ్ తన ప్రియురాలిని తీసుకుని వెళ్లిపోలేదని, అతని మిస్సింగ్ కి ఇంకేదో బలమైన కారణం ఉందని అతని కాల్ డేటా మొత్తం బయటకు తీశారు పోలీసులు. అవన్నీ పరిశీలించగా గౌతమ్ తను అనే యువతితో తనివి తీరా మాట్లాడినట్లు తేలింది. దీంతో తనువుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గౌతమ్ ని ఏం చేశావు, మీ ఇద్దరి మధ్య ఉన్న ఎఫ్ఐఆర్ మొత్తం మాకు తెలిసింది అనటంతో తనుకి ఇక తప్పించుకునే దారి లేక తనే తన లవర్ సన్నీతో కలిసి గౌతమ్ ని చంపేశానని చెప్పింది. సన్నీ తను ప్రేమించుకున్నామని, అయితే మధ్యలో గౌతమ్ వచ్చాడని, అతన్ని మాత్రం ఎందుకు వదలాలనే సరదాగా అతనితో లవ్ గేమ్ ఆడానని, తీరా ఆ విషయం నా లవర్ కి తెలిసి గౌతమ్ ని వదిలేమనటంతో అతను ఒప్పుకోలేదని, ఆ విషయం సన్నీకి తెలిసి గౌతమ్ చీటి చింపేద్దాం అనుకున్నాడని, అందుకే ప్లాన్ ప్రకారమే గౌతమ్ ని ఇంటికి పిలిపించి ఇద్దరం అతన్ని చంపేశామని చెప్పింది. అయితే ప్రియురాలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలియటంతో ప్రియుడు సన్నీ పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న సన్నీ కోసం వెతుకుతున్నారు. ఈ వీడియోపై మీ ఓపెనియన్ ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మీ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.